హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పప్పులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గణపతికి కానీ ప్రసాదంగా పెట్టచ్చు. ఓకే వీవర్స్, ఇది ఎట్లా చేయాలని చూస్తామా. మరి ఇట్లా పెనం తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాం పెనంలోకి. ఇప్పుడు కాజు బాదం కొంచెం వేయించుకుంటాము. ఇందులోకి కొబ్బరి ఇట్లా కట్ చేసి పెట్టుకుని, కొబ్బరి కానీ అంటే చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నవి అవి కానీ వేయించుకుంటాము. కొబ్బరి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించితే మనకు పాయసంలో టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి టేస్ట్ నవిలేటప్పుడు బాగా ఇట్లా కలర్గా మంచిగా వేయించి సైడ్లో పెట్టుకున్నాము. సగ్గు బియ్యం నానబెట్టున్నానండి. ఇది ఒక 4-5 అవర్స్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సగ్గు బియ్యం ఆ నెయ్యి ఉనింది కదా, ఆ నెయ్యిలోకి వేసేసుకుంటాము ఈ నీళ్ళతో పాటు. పెసరపప్పు కానీ ఉడకబెట్టి పెట్టుకోనున్నానండి. బెల్లం బాగా కాంచి వడగట్టి పెట్టుకున్నాను. ఎలాచీ పౌడర్ ఉంది. సగ్గు బియ్యం ఉడుకుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి మంచిగా ఉడికినాయండి సగ్గు బియ్యం. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు ఉడకబెట్టిన పెసరపప్పు వేసుకున్నా. ఇది మనకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. మనం బెల్లం వడగట్టి పెట్టుకున్నాము, ఆ వాటర్ వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా కలుపుకున్నామండి. బాగా ఉడుకుతుంది కదా, మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కాజు, కొబ్బరి, బాదం వేయించి పెట్టుకుని వేసేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసుకుంటాము. స్టవ్ ఆపినాక ఎలాచీ పౌడర్ వేసుకున్నామంటే వాసన మంచిగా ఉంటుంది. వేడి ఉడికేటప్పుడు ఎలాచీ వేసినామంటే అది బయట వెళ్ళిపోతుంది ఆ సువాసన. ఇప్పుడు పాలు కానీ ఇప్పుడే వేసుకుంటామండి. బాగా ఆరింది కదా, ఇట్లా మంచిగా చల్లార్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం పాలు వేసుకుంటాం. బాగా కాంచి ఉంచిన పాలు వేసుకుంటాము. ఇప్పుడే మనకు ఆ బెల్లంలో మనం పాలు వేసినప్పుడు విడక్కుంటూ ఉంటుంది. స్టవ్ ఉడికేటప్పుడు వేసినామంటే పాలు విడిగిపోతాయి. వేడివేడిగా మన సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి, దేవుడికి ప్రసాదంగా పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.